నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? నందీశ్వర యాదవ్. నందీశ్వర యాదవ్ గారు, ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి. ఎందుకని? ఎందుకంటే ఉన్న 6 గ్యారెంటీలోన 6 అమలు చేశారు. అది మంచి వచ్చాడు. రూలింగ్లో ఉండే పార్టీకి కంపల్సరీ ఒక అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలకి ఇంకా ఛాన్స్ ఉండదు కూడా. బీజేపీకి వచ్చినా ఒక 3-4 స్థానాల కంటే ఎక్కువ రాదు. ఇంకా టీఆర్ఎస్ కంటే ఒక 2, అది కూడా గట్టిగా డిసైడ్ చేస్తాయి. అంతకుమించి ఆ ఛాన్స్ ఉండదు. మిగతా ఒక 10 స్థానాలు కాంగ్రెస్ కంపల్సరీ గెలుచుకుంటుంది. కాకపోతే ప్రజలు ఏమంటున్నారు అంటే బీజేపీ గట్టిగా ఉంది, అభ్యర్థులు గట్టిగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. 8 మంది గెలిచినంత మాత్రాన గట్టిగా ఉన్నట్లా వాళ్ళకి ఓట్ బ్యాంకే లేదు. ఏదో ఒక 8 స్థానాలు ఏదో గెలిచారా, ఆయన దానికి ఇదైపోతుందా? మళ్ళీ 64 స్థానాలు గెలిచిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏమనుకోలే, అట్లా ఉండదు. అయితే ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వన్ సైడే. ఇంకా మిగతాది ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ వాళ్ళు అమిస్ వచ్చినా ఇక్కడ భయం చేసినా ఏం కాదు, మూడు వచ్చి భయం చేసినా ఏం కాదు. 3-4 స్థానాల కంటే ఎక్కువ కాని పని. కాంగ్రెస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసినది ఏమి ఇంకా ఉరగబెట్టింది ఏముంది, అంతం ఇచ్చేసింది. మోడీ ఏం పెద్దగా ఇచ్చేసింది ఏం లేదు. మోడీ అందరూ అకౌంట్లకి 15 లక్షలు వేస్తారనే వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలకి వేసుకున్నారు తప్ప పేదవాళ్ళకి ఊరికి ఏం చేసింది ఏం లేదు. అంటే మీరు అన్నట్టు 6 గ్యారెంటీలు అమలు పరిచారు అంటున్నారు, అవి సరిగ్గా అమలు పరచలేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోన 10 మంది ఉంటాము, ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు దాంట్లోన అంత మన వాళ్ళకే ఉంటుంది అన్నమాట, కుటుంబంలాగా ఉంటుంది. ఏడో చిన్న చిన్న ప్రాబ్లం జరుగుతుంటాయి, అయిన దానికి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. అయితే వాటి వల్ల ఏం ఎఫెక్ట్ పడే అవకాశం అవుట్ వల్ల ఏం ఉండదు.